అంటే ఎలా ఎలాంటి స్పెసిఫికేషన్స్ వచ్చాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టన్ టన్ టట టన్ టన్ టట టన్ 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 తక్క దిమి తక్క అని లిరిక్ ఇచ్చి అది మన రిధమ్ ఇచ్చి ఆ ట్యూన్ పా తన్న తన నన్న తన నన్న తన తన నే నాన్న అన్న ట్యూన్కే రాశాను. అయితే అక్కడ ఏంటంటే తన్నా అంటే ఒక కంటిన్యూస్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా మ్యాటర్ చెప్పచ్చు. తన్న ఐవెన్ అది ఎంచుకోవడం కష్టం అనమాట, అందుకని అంకెలు ఎంచుకున్నాను. వన్ వందో ఒక వెయ్యో ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. అబ్బా అప్పుడు దాని అడ్వాంటేజ్ ఏంటంటే వందో అనేది ఊపిరి ఆపి పాడచ్చు, ఊపిరి ఆపకుండా పాడు. వందో ఒక వెయ్యో ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయ అన్న అర్థం మారదు. వందో ఒక వెయ్యో ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయ అన్న కూడా అర్థం మారదు, అంత సమతుల్యత పాటించాలి రాసేటప్పుడు. ఇదేంటంటే ఇప్పుడు 20 మిలియన్లు వినేసి 20 మిలియన్ల మంది విన్న తర్వాత ఈ పల్లవ తర్వాత ఇంకో పల్లవ చాలా ఆర్ట్గా అనిపిస్తుంది అనమాట. రైట్, అదే ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఆ పల్లవ బాగుండేదో తర్వాత విషయం. మీరు సడన్గా అడిగారు కాబట్టి ఇప్పుడున్న సౌలభ్యం ఏంటంటే చాట్లు, డైరెక్టర్ గారి చాట్లలో వరుసగా తీసుకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. ఎల్ల నిదరెల్ల కుదురెల్ల నువ్వు కుదిపేస్తివే గుండె నిల్ల సోడా బాటిల్ల మల్ల బతుకెల్ల నిలువెల్ల నువ్వు నమిలేస్తివే చూపు నిల్ల ఆట నూడిల్ల. అలా భలే ఉంది, కానీ అదే తమిళం మలయాళం పాటలా ఉంది. ఎల్ల ఎనకెల్ల ఎనక రొంబ మరి సౌండ్ మార్చాలంటే, అలా కొత్త సౌండ్ తీసుకురావాలంటే అలాంటి ప్రయోగాలు ఏం చేయాలి కదా. అవును అవును.